హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? నమస్తే. మీ పిల్లలు ఆల్మండ్స్ ఆర్ బాదం తినడం లేదా? సో ఇలా ట్రై చేయండి, ఎందుకు తినరో మీరే చూడండి. అంతకన్నా ముందు ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. అందరూ ఒక చిన్న ప్లాంట్ని అయితే నాటి, ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పగలిగితే సో దట్ వాళ్ళ ఫ్యూచర్ని మనం బ్రైట్ చేయగలుగుతాం. ఇది ట్రై చేయండి ప్లీజ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫస్ట్ ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేయచ్చండి. దీనికోసం నేను ఆల్మండ్స్ తీసుకున్నాను, అవే మన బాదం అండ్ దెన్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఆల్మండ్స్ అనేవి మనం రోస్ట్ చేసుకుందాము, ఆర్ ఎల్స్ రోస్ట్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది, బట్ రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఆల్మండ్స్ని జస్ట్ లైట్గా ఇలా రోస్ట్ చేస్తున్నాను. సో మీరు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇలా కాకుండా హై ఫ్లేమ్లో రోస్ట్ చేసేటట్లయితే మీకు ఆల్మండ్స్ పైన కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ లోపలంతా మనకి రా రాగా ఉంటుంది. సో ఇలాగా ఆల్మండ్స్ని ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది. సో అలాగా ఫ్రై చేసాక మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆల్మండ్స్ మధ్యలో బ్రేక్స్ వచ్చాయి చూసారా. సో అలా బ్రేక్స్ వచ్చాయి అంటే మనకి ఆల్మండ్స్ రెడీ అయిపోయినట్లే. సో మనం వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ దెన్ మన నెక్స్ట్ ప్రాసెస్ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. చాలామందికి తెలిసినట్లుగానే ఈ డార్క్ చాక్లెట్స్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేస్తామన్నమాట. సో దట్ అది డైరెక్ట్గా మెల్ట్ చేయకుండా ఇలాగా కింద హాట్ వాటర్ పెట్టేసి మనం ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ కాంపౌండ్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. ఇట్స్ బెటర్ మీకు డార్క్ చాక్లెట్ దొరికినట్లయితే, ఎందుకంటే కంపేర్ టు కాంపౌండ్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డార్క్ చాక్లెట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ దెన్ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ హెల్దీ ఓన్లీ ఇఫ్ ద కోకో కంటెంట్ ఈస్ అబోవ్ 70%. చాలా చాక్లెట్స్ ఉంటాయి బట్ ఏదైతే కోకో కంటెంట్ 70% కన్నా అబోవ్ ఉంటే అది ద బెస్ట్ చాక్లెట్ అనమాట. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. రోజుకి మనం ఈ బైట్ తీసుకోవడం వల్ల మనకు ఆల్మండ్స్ ఉండే ఆ హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఈ ఏదైతే డార్క్ చాక్లెట్ దట్ ఈస్ కోకోలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అండ్ దెన్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కోకో కంటెంట్ ఉన్నది అయితే ప్రిఫరబుల్లీ తీసుకోండి. సో ఇలాగ డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే మన రోస్టెడ్ ఆల్మండ్స్ ఉన్నాయో దాన్ని దీంట్లో డిప్ చేసేస్తున్నాను అనమాట. సో దట్ అవి ఈవెన్గా కోట్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. ఈ చాక్లెట్ అనేది కొంచెం తొందరగానే డ్రై అయిపోతుంది కాబట్టి, సాలిడ్ అవుతుంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గానే చేసేసుకోవాలి. వేసేసిన వెంటనే ఇలాగ మిక్స్ చేసేసి మనం బట్టర్ పేపర్ అనేది రెడీగా ఉంచుకోవాలి. సో దట్ వాటిని మనం డ్రై చేయాలి కదా. ఇలాగ మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో ఈవెన్లీ కోట్ అయ్యేంత వరకు. దీని మెయిన్గా ఈ డార్క్ చాక్లెట్ చేసే టైంలో నాకు అనిపించేది ఏంటంటే చాలా చాక్లెట్ సైడ్స్ నా స్పూన్కి అంతా వేస్ట్ అయిపోతుంది. సో అదొక్కటే దీంట్లో డ్రాబ్యాక్. ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఏదైతే చిన్న ఆల్మండ్స్ ఉన్నాయో దాన్ని చిన్న చిన్నగా నేను ఒక పేపర్లో డ్రై చేస్తున్నాను. ప్రిఫరబుల్లీ మీరు బటర్ పేపర్ తీసుకోండి, ఆర్ ఎల్స్ మనం ఒడియాలు పెట్టుకుంటాం కదా, ఆ పేపర్ అయినా ఓకే. ఇలా తీసుకొని నేను ఫోర్క్తో స్టార్టింగ్ అయితే మీకు బాగా వచ్చేస్తాయి, ఇన్ ద సెన్స్ కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో బాగా వస్తాయి. మనం ఇలాగ ఒడియాలు పెట్టుకుంటున్నట్లు ఒక్కొక్కటి ఆల్మండ్స్ని మనం పెట్టేసుకుంటాము. నేను కొంచెం దాంతోపాటు కొంచెం సిరప్, ఈ చాక్లెట్ కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ట్రై చేశాను. సో దట్ అవి ఎక్స్ట్రా చాక్లెట్ వస్తుంది కదా దాంట్లో వేస్టేజ్ లేకుండా అని. చూసారు కదా ఇలాగ మన ఆల్మండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది ఈ చాక్లెట్స్ అనేవి. ఇవి మీరు డైలీ ఒకటి ఇచ్చారంటే మీరు బాదం ఇచ్చినా మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ దెన్ పిల్లలకి మేము చాక్లెట్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనకి కూడా ఆఫ్టర్ ఫుడ్ డిజర్ట్స్ లాగా రోజుకి 1 or 2 bites తీసుకుంటే ఇది చాలా హెల్దీ కూడా. సో ఇలాగ నేను అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట ఒకదాని తర్వాత ఒకటి. దీనికి టూ ప్రాసెస్ ఆఫ్ డ్రైయింగ్ ఉందండి. మీరు ఇది ఇలాగ ఏదైనా డ్రై చేయొచ్చు. ఎయిర్ డ్రై చేయడానికి మీకు ఒక హాఫ్ డే అలా పడుతుంది. సో అలా కూడా డ్రై అయిపోతే ఆర్ ఎల్స్ మీకు కొంచెం ఫాస్ట్గా కావాలి, ఎందుకంటే పిల్లలు ఉంటారు వాళ్ళు అది చూసి వెంటనే ఉండలేరు. నేను దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇలాంటి అరేంజ్మెంట్ చేశాను. ఇలా 2 plates కింద పెట్టేసి దాన్ని హోల్డ్ చేశాను అనమాట. హోల్డ్ చేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో చూసారు కదా ఫైనల్గా 10-15 minutes అయితే రెడీ అయిపోయింది. ఇలాగ అన్నీ మనకి చేత్తో హోల్డ్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. చూసారా
ఏదైతే ఎక్స్ట్రా చాక్లెట్ ఉందో ఆ ఎక్స్ట్రా చాక్లెట్ కూడా మనకు ఆల్మండ్తో పాటు వచ్చేసింది. అండ్ దెన్ మన డార్క్ చాక్లెట్ రోస్టెడ్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీ పిల్లలకి ఇచ్చి చూడండి, ఒక్కటి కాదు ఎన్నైనా తినేస్తారు. సో నా ఛానల్